Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీజేపీకి ఛాన్స్ ఇచ్చిన పవన్ ఇక ముందుంది అసలు సినిమా. ఇప్పటి వరకు తమకు అండగా ఉంటాడని, తమ పక్షాన నిలుస్తాడని భావించిన జనసేనని పవన్ కళ్యాణ్ అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం కమలనాథుల్లో కలవరం రేపింది. వాస్తవానికి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో చెలిమి చేయాలని బీజేపీలోని కొందరు నాయకులు సత్యకుమార్, కామినేని శ్రీనివాస్, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు తలపోస్తున్నారు. కానీ దీనికి కేంద్రంలోని బీజేపీ నాయకత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. దీనికి కారణం వైసీపీ ఓటు బ్యాంక్ స్థిరంగా ఉందని కేంద్రంలోని బీజేపీ పెద్దలు భావిస్తుండడమే. పైగా బీజేపీ పోటీ చేసినా పుంజుకుంటుందా లేదా అనేది సందేహం. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఎటూ తేల్చకుండా పవన్ కోరినట్లు ఎలాంటి రోడ్ మ్యాప్ ఇవ్వకుండా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయానికి అంటే 6 మాసాల ముందు అప్పటి పరిస్థితిని అంచనా వేసుకుని దానికి తగిన విధంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు వంటి వారు టీడీపీతో విభేదిస్తున్నారు. వీరు జనసేనకు అనుకూలంగా ఉన్నా టీడీపీకి మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. కేంద్రంలో మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు గతంలోలా చేసిన ప్రయత్నాలను వీరు మర్చిపోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే ఒంటరిగా అయినా పోటీ చేస్తామని తరచుగా ఈ బృందం చెబుతోంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనసేన కనీసం బీజేపీకి ఎలాంటి సూచనలు చేయకుండానే వెళ్లి టీడీపీతో కలిసిపోయింది. ఇప్పటి వరకు తమతో ఉన్నాడని అనుకున్న నాయకుడు తీసుకున్న అనూహ్య నిర్ణయం కమలనాథులను ఆలోచనలో పడేసింది. ఈ క్రమంలో అవసరమైతే తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు బీజేపీ సిద్దంగానే ఉందని అంటున్నారు. కుదిరితే వైసీపీతోనే లోపాయకారి ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్లినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెబుతున్నారు. తమకు 10 సీట్లు కేటాయించినా చాలని బీజేపీ నాయకత్వం కోరే అవకాశం ఉంది. ఇలాంటి స్థానాలను పెద్దగా వైసీపీ వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. తమకు వీక్ గా ఉన్న నియోజకవర్గాలలో, టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో పరోక్షంగా సహకరించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా బీజేపీ ఇప్పుడు ఓన్ నిర్ణయం తీసుకునే అవకాశం పవనే కల్పించారని అంటున్నారు పరిశీలకులు.